నమస్తే సార్. హలో మేడం, నమస్తే. ఇప్పుడున్న దానికి మనం చూస్తే చాలామంది అది 10,000 నుంచి 1,00,000 వరకు బిజినెస్ మన సొంతదైతే చాలు, ఇన్కమ్ మాట దేవుడు ఎరుగు. ఒకరి కింద పనిచేయకుండా మన సొంతగా ప్రోడక్ట్ తయారు చేయడమో లేంటే సోర్సెస్ని క్రియేట్ చేయడమో, కొత్తగా ఏదైనా లాంచ్ చేయడమో చేయాలి, అసలు జాబ్ అనేది వద్దు అని చాలామంది థింకింగ్ ప్యాటర్న్ మారిపోయింది కంప్లీట్గా. విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ స్కోప్ ఉంది. కానీ మేము ఏం చేయొచ్చు ఇక్కడున్న దాన్ని బట్టి? మేము ఇక్కడున్న భూమిని ఎలా ఉపయోగించుకొని చేయొచ్చు, వాటర్ని ఉపయోగించుకొని ఏం చేయొచ్చు, ఇక్కడున్న వస్తువుల్ని బట్టి మేము ఏం అడాప్ట్ చేసుకోవాలి, అసలు మాకున్న సోర్సెస్ ఏంటి అని చాలామంది పీపుల్ మనల్ని అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ డిగ్రీ చేసిన వాళ్ళైతే, చాలామంది స్టూడెంట్స్ ఈ డిగ్రీ చేసిన దానికి మాకు పెద్దగా జాబ్స్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి, మేము వ్యాపారం చేయాలి అనుకుంటే ఎటువంటి వాటిని ఎంచుకుంటే బిజినెస్ రంగాలలో రాణించవచ్చు అని అడుగుతున్నారు. వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటాం సార్? నైస్ అండి, చాలా వండర్ఫుల్ క్వశ్చన్. అండ్ విలేజెస్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ సస్టైనబుల్ ఆపర్చునిటీస్ కానీ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీస్ కానీ చాలా డిజైన్ చేయొచ్చు. అయితే ఎస్పెషల్లీ ఒక సింపుల్ క్వశ్చన్, మీరు ప్రతిరోజు డ్రెస్ యూస్ చేస్తారు, డ్రెస్ దేని నుంచి తయారవుతుంది? కాటన్. కాటన్ కదా, రైట్. కాటన్ నుంచి వరల్డ్లో ఏ థ్రెడ్ అయినా కాటన్ నుంచి రావాలి, మెటీరియల్ మారుతుంది ఫర్దర్గా. అయితే కాటన్ కన్నా అఫోర్డబుల్ ప్రైస్లో, అఫోర్డబుల్ మెయింటెనెన్స్లో ఈరోజు మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్ ఒకటి వస్తుంది, విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్యాంబూ. వెదురు పండిస్తారు కదా, వెదురు నుంచి వాళ్ళ బై ప్రొడక్ట్స్ సింగిల్ కాదు, మల్టిపుల్ ఉన్నాయి. బ్యాంబూ ఫైబర్ని డిజైన్ చేసి థ్రెడ్ తయారు చేసి వాటితో బట్టలు తయారు చేస్తున్నారు, వాటితో బ్యాగ్స్ తయారు చేస్తున్నారు, వాటితో ల్యాప్టాప్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు, పర్సులు, వాలెట్లు ఇటువంటివి తయారు చేస్తున్నారు, డెకరేటివ్ ఐటమ్స్ కింద యూస్ చేస్తున్నారు. ఫుడ్ ఇండస్ట్రీలో కూడా బ్యాంబూని యూస్ చేస్తున్నారు. బ్యాంబూ ఫ్రెష్ పల్ప్ అనేది కొన్ని ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఉపయోగపడుతుంది. అంటే చూడండి, సింగిల్ బ్యాంబూ ఉపయోగించుకొని ఎన్ని రకాల ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి. అట్ ద సేమ్ టైం బ్యాంబూ స్పేస్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, తొందరగా పెరుగుతుంది, రిజల్ట్ ఎక్కువ. సో మీకు ఎండ్ ఆఫ్ ది డే మీకు డ్రెస్ తయారవ్వాలి. వాళ్ళు ప్లాస్టిక్ నుంచి డ్రెస్ తయారు చేస్తున్నారు, వేస్ట్ రీసైకిల్ నుంచి డ్రెస్ తయారు చేస్తున్నారు, బ్యాంబూ నుంచి చేస్తున్నారు, కాటన్ నుంచి చేస్తున్నారు. సో ఒక్క బ్యాంబూ వల్ల ఇన్ని బై ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు కష్టపడి పత్తి పంట వేయడం ఎందుకు? పత్తి పంట వేయడం చాలా రిస్క్ కూడా, బట్ బ్యాంబూ చాలా సేఫ్. అంటే ఇది ఒక జస్ట్ ఆప్షన్, ఇప్పుడు వేసే వాళ్ళకి ఆపమని కాదు ఉద్దేశం. ఎవరైనా చేద్దాం అనుకున్నప్పుడు ఇవాళ బ్యాంబూ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో, డెకరేటివ్ ఐటమ్స్ కింద యూస్ చేస్తున్నారు, ఇంటీరియర్ ఐటమ్స్, ఫుడ్ రెస్టారెంట్లో ఇంటీరియర్ ఫర్నిచర్స్, క్లాత్స్, బ్యాగ్స్, ఫుడ్, ఇలా ప్రతి చోట బ్యాంబూని ఉపయోగిస్తున్నారు. అంటే ఒక సింగిల్ బ్యాంబూ ప్రొడక్ట్ను, ఒక బ్యాంబూ ట్రీని లేదా బ్యాంబూ ఐటమ్ను ఉపయోగించుకొని ఇన్ని రకాల బిజినెస్ ఐడియాలను మనం డిజైన్ చేసుకునేటప్పుడు విలేజెస్లో ఉండేవాళ్ళు ఎందుకు బ్యాంబూ హార్వెస్టింగ్ చేయకూడదు? ఓకే. సో చేసి దాని నుంచి డిఫరెంట్ డిఫరెంట్ బై ప్రొడక్ట్స్ని తయారు చేసి మార్కెట్లో అమ్ముకోగలిగిన, లేదా మీరే కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసి ట్రేడింగ్ సెగ్మెంట్లో బల్క్లో హోల్సేల్గా ఎవరికైనా ఇచ్చినా, లేదా కస్టమైజ్డ్గా ఆర్డర్ బేస్, ఇప్పుడు మీరు బ్యాంబూ కట్ చేసి ఉంచుకున్నారు ఎన్నాళ్ళైనా అదేం పాడవదే, ఆర్డర్ ప్రకారం కూడా చేసి ఇవ్వచ్చు, ఫర్నిచర్ లాంటివి ఏమైనా చేసి ఇవ్వచ్చు, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ చేసి ఇవ్వచ్చు. ఒకటి కాదు, మళ్ళీ బ్యాంబూతో మోర్ దెన్ 100 ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. అయితే ముందు మనకి అవేర్నెస్ ఉండాలి, ఏ ఏజ్లో ఉండే బ్యాంబూ ఏ ప్రొడక్ట్స్కి ఉపయోగిస్తుంది. ఎందుకంటే క్రాప్ ఫస్ట్ 60 డేస్ 70 డేస్లో ఒకలాగా ఉపయోగపడుతుంది, 120 డేస్ ప్రొడక్ట్ అయితే ఒకలా ఉపయోగపడుతుంది, 3 మంత్స్ 6 మంత్స్ ఉన్న బ్యాంబూ అయితే ఒకలా ఉపయోగిస్తారు. దేన్ని ఎక్కడ వాడుకోవాలో మనకు తెలియాలి, మార్కెట్లో ఎక్కడ ఆపర్చునిటీ ఉందో ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు మనం బిజినెస్ మోడల్ కనుక రెడీ చేసుకోగలిగితే ఇవాళ బ్యాంబూ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ. సో విలేజెస్లో ఉండే రైతులు ఎవరైనా సరే చాలా పంటలు వేస్తారు. ఇప్పుడు మనకి ఖరీఫ్ రబీ 2 సీజన్స్ ఉంటాయి, వరి 2 నెలలను పడుతుంది, మిగిలిన ఇంకో 6 మంత్స్ ఖాళీ ఉంటుంది. ఆ టైంలో చిన్న చిన్న పంటలు అవి పండిస్తున్నారు, ఆకుకూరలు కాయగూరలు అని చెప్పి. బట్ ఇంకొంచెం వాటర్ తక్కువగా ఉండే ప్లేసెస్లో, పెద్దగా అన్ని రకాల పంటలు పండవు అనుకున్న ప్లేసెస్లో కూడా బ్యాంబూని పండించి వాటి ప్రొడక్ట్స్ని కార్పొరేట్ కంపెనీలకో, లేదా మిడ్ లెవెల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కో, లేదా వాళ్ళంతా వాళ్ళు ఒక విలేజ్లోనే 4-5 ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఏవైనా బై ప్రొడక్ట్స్ డిజైన్ చేసి మార్కెట్లో అమ్ముకోగలిగిన ఇటువంటి వాటికి కూడా డిమాండ్ ఉంటుంది. సో బ్యాంబూ హార్వెస్టింగ్ ఈరోజు మోస్ట్ ప్రాఫిటబుల్ థింగ్. ఒకటి కాదు, 100 రకాలుగా ప్రొడక్ట్ని అమ్ముకోవచ్చు, సింగిల్ ప్రొడక్ట్ అయితే కాదు. ఇప్పుడు మీరు కాటన్, ఖచ్చితంగా కాటన్ అనేది లైక్ గార్మెంట్ ఇండస్ట్రీకి తప్పించి పెద్దగా వేరే దానికి ఉపయోగపడదు, 100 బై ప్రొడక్ట్స్ రావు కాటన్ నుంచి. బట్ బ్యాంబూ నుంచి 100 రకాల బై ప్రొడక్ట్స్ డిజైన్ చేయొచ్చు. సో అందుకోసం ఎవరైనా బ్యాంబూ హార్వెస్టింగ్
ఈ వెదురు పంట ఎవరైనా పండించగలిగితే మీ మీ లొకేషన్స్లో ప్లేసెస్లో తక్కువ రిసోర్సెస్ ఉపయోగించి దానికి కావాల్సిన టెక్నాలజీ కానీ యూరియాస్ కానీ ఇంకా రిమైనింగ్ కంపోస్ట్ కానీ ఎలా ప్రిపేర్ చేయాలి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. బట్ బ్యాంబూ హార్వెస్టింగ్ ఇవాళ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా కూడా ప్రాఫిటబుల్గా ఉంది. ఈవెన్ యూరోప్ చైనా ఏషియన్ కంట్రీస్లో కూడా బ్యాంబూ హార్వెస్టింగ్ ఎక్కువ అవుతుంది. ద రీజన్ ఇస్ బై ప్రోడక్ట్. సో ఎవరైనా చేసుకోగలిగితే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా కింద మార్కెట్లో సర్వైవ్ అవ్వచ్చు. సార్ మీరు అన్నట్టుగానే ఒక్కొక్క స్టేజ్లో దాన్ని ఒక్కొక్కలా వాడతాం మనం. 120 డేస్కి, 3 మంత్స్కి, 6 మంత్స్కి దాని ప్రాసెస్ మారుతూ ఉంటుంది. సో చాలామందికి అది తెలీదు. అలాంటివి గుర్తించాలి. అండ్ మనం ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటామో దాని లోపాలు ఫస్ట్ మనం వెతకాలి, అవి సరి చేసుకుంటూ ఉండాలి. అండ్ పెట్టుబడి ఎంత పెట్టాలి, లాభాలను ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడ దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళచ్చు, ఏ ప్లేస్లో అయితే ఈ ప్రోడక్ట్ సర్వే అవుతుంది అన్న వాటిపైన ఒక అవగాహన అనేది ఉండాలి. చాలామందికి వీటిపైన అవగాహన ఉండదు. ఓన్లీ మనీ మాత్రమే ఉంటుంది, లేదంటే కొంతమంది దగ్గర ప్రోడక్ట్ మాత్రమే ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మన సైడ్ నుంచి వాళ్ళకి అందించాలి అనుకున్నా, లేదంటే వర్క్షాప్ని కండక్ట్ చేయాలనుకున్నా, సో మన దగ్గర ఏ విధంగా ఉంటుంది అంటారు? వండర్ఫుల్ ఉషా గారు. బేసిక్గా ఈ ఒక బిజినెస్ని మార్కెట్లో డెవలప్ చేసి సస్టైనబుల్ చేసి ప్రాఫిట్ వేలోకి తీసుకువెళ్ళడం జస్ట్ మనం మాట్లాడుకున్న 10 నిమిషాలు 20 నిమిషాల డిస్కషన్ అంత సింపుల్ ఏమాత్రం కాదు. మనం ఒక క్లయింట్ తోటి అసలు వాళ్ళు ఏ బిజినెస్ చెయ్యాలి అన్న కంక్లూజన్కి రావడానికి 3-4 గంటలు టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్పుట్స్ తెలుసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, ఫినాన్షియల్గా కానీ ఎడ్యుకేషన్ వైజ్గా కానీ వాళ్ళ స్కిల్స్ ఏంటి, టాలెంట్ ఏంటి, వాళ్ళకున్న నెట్వర్క్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే తప్ప మనం ఒక పర్సన్ ఒక బిజినెస్ ఐడియాని కన్సల్ట్ చేయలేం. అండ్ ద బిజినెస్ ఐడియాస్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఓషన్. ప్రపంచంలో మీ మీ సిచ్యువేషన్స్ బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎన్నో ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. పర్టికులర్గా మనం అన్నీ షార్ట్ టైంలో క్రిస్ప్గా చెప్పలేం, మీ ఆపర్చునిటీని బట్టి ఏదైనా చెప్పచ్చు. సో దీనికోసం మార్కెట్లో మనం 2 వేస్లో మన క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తాం. 1 to 1 consultations, 2 business workshops. 1 to 1 consultation అంటే ఈరోజు మీరు చెప్పినట్టు సుధీర్ మనం ఒక బిజినెస్ ఐడియా మొదలు పెడతాం, ఓకే, ఆ బిజినెస్ చేయడానికి మీరు ఎంతవరకు ఎలిజిబుల్? దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బడ్జెట్ ఎంత, మీ స్కోప్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఒకవేళ మీరు బిజినెస్ చేస్తే టెక్నికల్గా ఎడ్యుకేషన్ వైజ్గా మీకుండే స్కిల్ సెట్ ఏంటి, ఏమీ లేకపోయినా సరే మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి ఉండే ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయాలంటే మినిమం 2 to 3 hours ఒక క్లయింట్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం 1 to 1 consultation అంటాం. అంటే బ్రీఫ్గా 1-on-1 session ప్రతిదీ డీటెయిల్గా డిస్కస్ చేసి ఏ ఏ బిజినెస్ మోడల్స్ సస్టైనబుల్గా ఉంటాయో వాళ్ళకి డెలివరీ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ 1-to-1 consultation కాదు, మాకు రఫ్గా మేము ఏదో ఒక బిజినెస్ మోడల్ పెడదాం అనుకుంటున్నాం, ప్రస్తుతానికి మేము కంక్లూజన్కి రాలేదు, లేదా మేము పర్టికులర్గా ఒకటి చేద్దాం అనుకుంటున్నాం, మాకు క్లారిటీ ఉంది, బట్ అందులో చేయాల్సిన విషయాలు ఇన్పుట్స్ మాకు తెలియవు, ఫుల్ లెంత్లో తెలుసుకుందాము అనుకుంటే కనుక ఎవరైనా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఈ వర్క్షాప్ మనం ఎవరి మంత్ సాటర్డే సండే కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆన్లైన్ వర్క్షాప్ ఉంది, ఆఫ్లైన్ వర్క్షాప్ ఉంది. కన్సల్టేషన్ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బిజినెస్ గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్నా, క్లారిటీ కావాలన్నా, డౌట్ వచ్చినా, లేదా మీ ఉన్న బిజినెస్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా, ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ ఒక 1 lakh జనరేట్ చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ నుంచి ఒక 2 lakhs, 3 lakhs వరకు పెంచుకోవడానికి ఎన్నెన్ని అవకాశాలు ఉంటాయి. చాలామంది నేను బిజినెస్ చేస్తున్నాను డబ్బులు పెరగట్లేదు అంటున్నారు, మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏంటి అసలు? ఇలాంటి తెలుసుకోవాలంటే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మనం 1-to-1 consultations కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఏంటంటే ఇయర్ ఎండ్ బిజినెస్ మెంటరింగ్ సపోర్ట్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇయర్ అంతా కూడా సపోర్ట్ ఇస్తారు మన సైడ్ నుంచి. అది టెక్నికల్గా అవ్వచ్చు, మార్కెటింగ్ వైజ్గా అవ్వచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్గా అయి ఉండొచ్చు, లేదా గైడెన్స్ మెంటరింగ్ వైజ్గా అయి ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 1 year వరకు ఫుల్ అండ్ సపోర్ట్ సర్వీస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ కస్టమర్స్ ఇది కూడా అడుగుతున్నారు. సో మీలో ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా కింద వచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీం మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు, అక్కడి నుంచి ఫర్దర్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.